పిల్లలు, ఈరోజు మనం కూడికలు ఉపయోగించి ఏ సంఖ్యలను అయినా వివిధ రూపాల్లో రాయడం నేర్చుకుందాం. చందా ఉడత, బన్నీ కుందేలు మరియు బబ్బన్ కోతి అడవిలో ఇల్లు నిర్మించాలని నిర్ణయించుకున్నారు. బబ్బన్ చందా బన్నీతో కలిసి తమ ఇల్లును ఒకే చోట నిర్మించాలని అన్నాడు. ఆ ఇల్లును తమ ఎంతో బలంగా కట్టుకోవాలని అన్నాడు. కాని చందా బన్నీ నిరాకరించి తమ సొంత ఇళ్లను వేరువేరుగా నిర్మిస్తామని చెప్పారు. చందా తన ఇంటి కోసం 83 సన్నని కొమ్మలను సేకరించి తన సొంత చిన్న ఇంటిని నిర్మించాడు. తను మొదట 50 ఆకుపచ్చ కొమ్మలను మరియు 33 గోధుమ రంగు కొమ్మలను ఉపయోగించాడు. కాని ఇంటి రూపకల్పన చందాకు నచ్చలేదు. అందువల్ల అతను 30 ఆకుపచ్చ కొమ్మలను మరియు 53 గోధుమ రంగు కొమ్మలను ఉపయోగించి తను ఇంటిని ఈ విధంగా నిర్మించాడు. ఈ సమయంలో చందా ఎన్ని సన్నని కొమ్మలను ఉపయోగించాడు? చందా మళ్ళీ 83 సన్నని కొమ్మలను మాత్రమే ఉపయోగించాడు. అవును పిల్లలు, మనం ఏ సంఖ్యనైనా వేర్వేరు సంఖ్యల మొత్తంతో వ్యక్తపరచవచ్చును. ఈ విధంగా చందా వేర్వేరు సంఖ్యల మొత్తం ఉపయోగించి తన ఇంటిని 83 సన్నని కొమ్మలతో నిర్మించాడు. ఏంటి, మీరు ఈ సంఖ్యను మరిన్ని మార్గాల్లో విచ్ఛిన్నం చేయగలరా? బన్నీ తన ఇంటిని 124 చెక్క ముక్కలతో నిర్మించాడు. అతను వాటిలో 100 నల్లటి చెక్క ముక్కలను మరియు 24 పసుపు చెక్క ముక్కలను ఉపయోగించి తన ఇంటిని ఈ విధంగా నిర్మించాడు. ఒకవేళ బన్నీ 80 నల్లకర్రలు మరియు 44 పసుపు కర్రలను ఉపయోగించినట్లయితే అప్పుడు కూడా బన్నీ 124 చెక్కలనే ఉపయోగిస్తాడా? పిల్లలు, మీరు రెండు అంకెల సంఖ్యలను జోడించే విధానాన్ని ఉపయోగించి ఈ ప్రశ్నకు పరిష్కారం కనుగొనవచ్చును. అవును, బన్నీ 80 నల్లకర్రలను మరియు 44 పసుపు కర్రలను ఉపయోగించి కూడా మొత్తం 124 కర్రలనే ఉపయోగిస్తాడు. మనం 124 అంకెని ఇక్కడ చూపిన విధంగా అనేక మార్గాల్లో రాయవచ్చు. బబ్బన్ కేవలం 78 ఇటుకలను ఉపయోగించి చాలా సరళమైన ఇంటిని నిర్మించాడు. అతను 50 తెలుపు రంగు ఇటుకలు, 18 ఎరుపు రంగు ఇటుకలు మరియు 10 గోధుమ రంగు ఇటుకలను ఉపయోగించాడు. బబ్బన్ తెలుపు, ఎరుపు మరియు గోధుమ రంగు ఇటుకలతో మొత్తం 78 ఇటుకలతోనే మరో విధంగా ఇల్లు కట్టగలడా? రండి, ఈ పట్టికను పూర్తి చేసి ఈ ప్రశ్నకు సమాధానం కనుగొందాం. శభాష్ పిల్లలు, మీరు ఈ పట్టికను చాలా సరైన పద్ధతిలో పూర్తి చేశారు. ఆఖరికి చందా, బన్నీ మరియు బబ్బన్ వాళ్ల ఇళ్ళు సిద్ధమయ్యాయి. పిల్లలు, ఈ పాఠంలో మనం జోడించడం ద్వారా ఏదైనా సంఖ్యను వివిధ మార్గాల్లో రాయడం నేర్చుకున్నాము. దీని గురించి మనం తదుపరి పాఠంలో మరింత నేర్చుకుందాం.